మనుషులు రాన్రాను విచక్షణ కోల్పోతున్నారు. భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. మూగజీవి మూత్ర విసర్జన చేసిందని జరిమానా విధించారు. సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ఎద్దు ఆగి మూత్రం పోసిందని కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే సుందర్లాల్ను స్థానిక పోలీసులు పిలిపించి కోర్టుకు వెళ్లి ఫైన్ చెల్లించమని చెప్పారు. ఫైన్ చెల్లించకపోతే జైలుకు పోవాల్సి వస్తుందని పోలీసులు వార్నింగ్ ఇచ్చారని సుందర్లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఇక ఈ బండి ఎడ్లే ఆధారం బతకడానికి, కాబట్టి నాకు ఒక బండి మట్టు ఇసుక దొరికితే దాంతో బతుకుతున్నాను. నేను ఇటు పూసపెళ్ళి, కొత్త పూసపెళ్ళి, పాత పూసపెళ్ళి చిన్న వర్రె ఉన్నది, అది పోయి తెచ్చుకుంటూ ఉంటే మధ్యలో జిఎం ఆఫీస్ ఉంది సార్. నేను వెళ్ళిపోతుంటే మెల్లంగా ఎద్దు ఆ జిఎం ఆఫీస్ ముందు ఆగి అదే ఉచ్చబోసింది. ఆ ఉచ్చబోసినందుకు నా పైన కేసు పెట్టారు సార్. నన్ను డిఎస్పి సార్ గారికి తీసుకెళ్ళారు. డిఎస్పి సారు సిఎస్ఆర్ గారికి పంపించారు. సిఎస్ఆర్ ఏమో ఏంటిదిరా నీ ఎద్దు ఉచ్చబోస్తే జిఎం సార్ బాగా సఫర్ అయినని చెప్పారు. ఆ నుంచి కోర్టుకు తీసుకుపోయారు సార్. కోర్టుకి తీసుకుపోయి నా మీద ఫైన్ వేసారు సార్. నేను ఫైన్ కట్టలేకపోయినా సార్, అయితే సరే మరి నువ్వు ఫైన్ కట్టకపోతే నీకు జైల్లో పెట్టాలా అని నేను చెప్తే పక్కన ఒక సార్ చూసి దాని మీద దయదాల్చి, అరే బాబు నువ్వు ఎప్పుడు ఇస్తావురా పైసలు చెప్పు నేను కడతారా అని ఒక రైతు బిడ్డ ఆయన పోలీసులో పనిచేస్తున్న ఒక సార్ ఆయన కట్టారు. ఇక ఆయనకు నేను సార్ నాకు పని కలగగానే మీ పైసలు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను సార్. ఇక నాకు ఇక నాకు రైతు మిత్రులందరూ నాకు ఇక సహాయం చేస్తారు. ఈ రైతు తెలంగాణ రైతు అందరూ ఏమైనా మద్దతు పలకండి అయ్యా ఈ బీద రైతుకి. మా నాన్న ఎడ్ల బండి మా ఎద్దు ఉచ్చపోసింది అని సీఎం జిఎం ఆఫీస్ ముందు మాకు ఫైన్ కట్టారు. ఇది ఎక్కడైనా ఉందా? మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ ఉచ్చపోస్తుంటే ఫైన్ లేండి. ఎడ్ల మీద ఏంటి సార్ ఫైన్? ఇది ఎక్కడైనా ఉందా? అసలు ముందుగా చూస్తున్నాం, న్యాయం చేయకపోయినా పర్లేదు సార్. ఇలాంటి సిల్లీ కేసు మాత్రం పెట్టకండి సార్.